వన్డే ప్రపంచ కప్ 2023 లో న్యూజిలాండ్ తొలి ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 22 న ధర్మశాల వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మెగా ఈవెంట్ లో కివీస్ తమ తదుపరి మ్యాచ్ లో అక్టోబర్ 28 న ధర్మశాల వేదికగాని ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే మ్యాచ్ కు దాదాపు 6 రోజులు బ్రేక్ రావడంతో ధర్మశాలలో సుందరమైన ప్రదేశాలకు కివీస్ జట్టు ఆటగాళ్లు చుట్టేస్తున్నారు. ఈ క్రమంలో బౌద్ధ మత గురువు దలైలామాను ఆయన నివాసంలో కివీస్ ఆటగాళ్లు కలిశారు. క్రికెటర్లతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. దలైలామాతో కలిసి ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దలైలామాను కలిసిన న్యూజిలాండ్, క్రికెటర్లు కెప్టెన్ కెన్ విలియమ్స్, టామ్ లాంతమ్, స్టాంట్నర్ వంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. ఇక ఈ మెగా టోర్నీ పాయింట్ల పట్టికలో కివీస్ ప్రస్తుతం 2వ స్థానంలో కొనసాగుతోంది.